భీమ్గల్ పట్టణ కేంద్రంలో గల శ్రీ విశ్వభారతి విద్యాలయంలో నేషనల్ గర్ల్స్ చైల్డ్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా పాఠశాల విద్యార్థులకు కరేటలు శిక్షణ ఇచ్చారు. శిక్షణలో నైపుణ్యం పొందిన విద్యార్థులకు ఎల్లో బెల్ట్తో పాటు సర్టిఫికేట్ అందజేసి సత్కరించారు. ఆడపిల్లలకు సెల్ఫ్ డిఫెన్స్ ఎంతో అవసరమని పాఠశాల ప్రిన్సిపాల్ అపర్ణ శృతి అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ కన్నె ప్రేమలత సురేందర్, ఏడవ వార్డు కౌన్సిలర్ ఖైరు ఉన్నీసా బేగం రజక్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి, నేను పి అపర్ణ శృతి, ప్రిన్సిపల్ ఆఫ్ శ్రీ విశ్వభారతి విద్యాలయం భీమ్గల్. ఇక్కడ ఈరోజు 26 జనవరి రిపబ్లిక్ డేకి అనుబంధించి మేము స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం జరిగింది. దానికి భాగంగా మేము ఇక్కడ కరాటేలో బెల్ట్ ఫెలిసిటేషన్ సెరమనీ కూడా ఈరోజు నిర్వహించడం జరిగింది. ఇక్కడ మేము శ్రీ విశ్వభారతి విద్యాలయంలో డాన్స్, కరాటే, మ్యూజిక్, చాలా యాక్టివిటీస్లో మేము కోచింగ్ ఇస్తున్నాము. ఇక్కడ చదివే పిల్లలకి అకాడమిక్ కాకుండా అన్ని కోకరికులర్ యాక్టివిటీస్లో వాళ్ళు పాల్గొనడం, వాళ్ళు ఒక ఫిజికల్ అండ్ ఇమోషనల్ మైండ్ సెట్ డెవలప్ చేయడం అనేది మాకు ఒక ప్రత్యేకత. ఇక్కడ ఈరోజు వరల్డ్ గర్ల్స్ చైల్డ్ డే దినంగా ఈరోజు పిల్లలు, మా ఆడపిల్లలు ఇక్కడ కరాటే ప్రదర్శించడం జరిగింది. వీళ్ళు చాలా స్ట్రాంగ్గా పెరిగే వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవడం కలగాలని మా స్కూల్ ప్రమోట్ చేస్తుంది గర్ల్ చైల్డ్స్ పిల్లల్ని, ఆడపిల్లల్ని. ఇక్కడ మేము ప్రతి ఒక్క పిల్లల్ని ఈక్వల్గా చూస్తాము. ఒక బోయ్ గర్ల్ చైల్డ్ తేడా లేకుండా, ఈవెన్ మా యూనిఫామ్ కూడా సేమ్ యూనిఫామ్ ఉంటుంది, గర్ల్స్కి బాయ్స్కి తేడా లేకుండా. అలా ఈక్వాలిటీ అనేది, ఇంకా వివిధ మతాల పిల్లలు ఇక్కడ చదువుతూ ఉంటారు, సో అందరూ ఈక్వల్గా ఉండాలి, సెక్యులర్గా ఈక్వల్గా సోషలిజం ఇవన్నీ మనం స్కూల్లోనే నేర్పించాలి. కాబట్టి ఇవన్నీ మేము ప్రమోట్ చేస్తూ వీళ్ళని వివిధ కళలు నేర్పిస్తూ దానికి మేము ఎక్స్ట్రా ఫీజు ఏం తీసుకోవడం లేదు. కరాటే, డాన్స్ ఇదన్నీ మేము విత్ అకాడమిక్స్ మేము కండక్ట్ చేస్తున్నాం పిల్లలకి. అండ్ ఆల్మోస్ట్ ఆల్ ద స్టూడెంట్స్ ఇందులో పార్టిసిపేట్ చేసేటట్టు, నేర్చుకునేటట్టు మేము చాలా కృషి చేస్తున్నాం. మాకు సహకరించిన పేరెంట్స్కి, మాకు వెల్ విషర్స్కి అందరికీ మా ధన్యవాదాలు. మేము ఇక్కడ నుండి, మేము బయట స్టేట్ నుండి వచ్చి ఇక్కడ ఇలాంటివి చేయాలంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.